హలో హరినాథ్ రెడ్డి గారు అండి. అవును హరినాథ్ రెడ్డి గారు నమస్కారం. నా పేరు కేటీఆర్ అండి. నేను మన మున్సిపల్ మినిస్టర్ని, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అండి. బాగున్నారా మీరు? ఫైన్ ఫైన్ సార్. హరినాథ్ రెడ్డి గారు మీరు ఎక్కడుంటారు? ఇక్కడ క్రిమ్స్లో ఉంటాను సార్, నానక్రామ్ కూడా. నానక్రామ్ కూడా. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎందుకు ఫోన్ చేశానంటే, మీ ఆశీర్వాదం కావాలి, మీ సపోర్ట్ కావాలి ఈ ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ మద్దతు కోసం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ అరుణాథ్ రెడ్డి గారు. మీకు తప్పకుండా సార్. మీ 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 డివిజన్ ఏది సార్? ఏ డివిజన్ వస్తుంది మీది? యాక్చువల్లీ అంతకుముందు సనత్ నగర్లో ఉంది వాళ్ళు సార్, మొన్న ఇటు వచ్చాము. విల్ గో దేర్ అండ్ ఓట్. అచ్చా, సనత్ నగర్కి వెళ్ళి ఓట్ వేయాలి. కానీ దయచేసి ఓట్ వేయండి, ఎందుకంటే తప్పకుండా సార్. ఎందుకంటే చాలా కీలకమైన ఎన్నికలు ఇవి. తప్పకుండా దయచేసి, నగరం బాగుండాలి, నగరం ప్రశాంతంగా ఉండాలి. వి నో అబౌట్ యువర్ డైనమిక్ థింగ్ సార్. థ్యాంక్ యూ సార్. వి రెస్ట్ అష్యూర్డ్ అబౌట్. థ్యాంక్ యూ సార్. ఓట్ ఫర్ యూ. వెరీ వెరీ కైండ్ ఆఫ్ యూ. ప్లీజ్ టెల్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆల్సో సార్. షూర్ షూర్. థ్యాంక్ యూ అరుణాథ్ గారు. నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ. హలో సార్, చెప్పండి సార్. రామరాజ్ గారు, నా పేరు కేటీఆర్ అండి. నేను మున్సిపల్ మినిస్టర్ని, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని. సార్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, కేటీఆర్ గారు. చెప్పండి సార్. ఏం లేదు సార్, మీ మద్దతు కోసం ఫోన్ చేశాను. ఎల్లుండి ఎలక్షన్లో మీ మద్దతు ఉండాలి, మీ బ్లెస్సింగ్ ఉండాలి, మా పార్టీకి ఓట్ వేయండి అని అడగడానికి ఫోన్ చేశాను సార్. తప్పకుండా సార్. ఆల్రెడీ జగదీశ్వర్ గారు మా హకీస్గఢ్ కాన్స్టిట్యుయెన్సీ కండి. ఓకే. నేను ఇక్కడ మా మైదూన్ జూల్ కమ్యూనిటీలో ఒక 2000 ఫ్లాట్స్ ఉంటాయి సార్. సార్, అందులో నేను జనరల్ సెక్రటరీ కూడా. ఓకే. సో మనం వస్తే బ్రహ్మాండంగా ఏంటంటే రెస్పాన్స్ కూడా చాలా జనాల్లో ఉంది. ఓకే. ఈ టూ మాకైన జగదీశ్వర్ కూడా చాలా క్లోజ్ అసోసియేట్ అండి. ఓకే. మాతో ఏంటంటే క్లోజ్ గా వెరీ అప్రోచబుల్ పర్సన్. సో ఇండివిజువల్ హీ హాస్ వెరీ గుడ్ కైండ్ ఆఫ్ పర్సన్ ఇమేజ్ అండి. అవునండి. సో ఐ థింక్ లైక్ నో డెఫినెట్లీ నేను ఆయన అయిపోయిన తర్వాత మనకి బీజేపీ వాళ్ళు కంటెస్టెంట్స్ వాళ్ళు వచ్చారు మాట్లాడారు, ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడారు. సో రిజల్ట్స్ హావ్ క్లియర్లీ డిస్టింగ్విష్డ్ లైక్ నో అమంగ్ దీస్ త్రీ హూ ఇస్ ద బెస్ట్ అండి. ఓకే. సో కపుల్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే, నేను లాస్ట్ టైం జగదీశ్వర్ గారు కూడా చెప్తాను, మోస్ట్లీ ఏమవుతుంది అని అంటే మాలాంటి సాఫ్ట్వేర్ కానీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కొంచెం ఇన్వాల్వ్ అయ్యి రావాలి చెందాలి అని అంటే ఈ మేము వార్డ్ మెంబర్స్ లో కొన్ని ఏంటంటే అపాయింటెడ్ మెంబర్స్ లాంటివి ఉన్నాయండి పొజిషన్స్. సో అది అలాంటి వాటిలో ఏంటంటే మాకైనా మీకు నేను వచ్చి చెంది ఏంటంటే మొత్తం మాకున్న మైండ్ సెట్ కి సెట్ అవ్వకపోవచ్చు. మేము వెళ్ళి కన్వర్సింగ్ చేసుకున్నాం అంటే ఈ సిస్టమ్ అడాప్ట్ అవ్వట్లేకపోవచ్చు. సో మా అలాంటి వాళ్ళకైనా అవకాశం ఇచ్చారనుకోండి సార్, తప్పకుండా ఏమవుతుంది? తప్పకుండా అండి. చేయండి సార్, కొత్త జిహెచ్ఎంసీ చట్టంలో అదే తీసుకొని రాబోతున్నాము సార్ మేము. రామరాజ్ గారు, ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, ప్రతి డివిజన్ లో ఒక 150 మందిని మీలాగా యాక్టివ్గా అక్కడ లోకల్గా పార్టిసిపేట్ చేసి మా వార్డు డెవలప్ అవ్వాలి, మా ప్రాంతం డెవలప్ అవ్వాలి. మాకు ఏం తక్కువ ఉన్నాయి, వాటిని ఎలా మా కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చి, జిహెచ్ఎంసీ దృష్టికి తీసుకొచ్చి, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఏ రకంగా చేయాలనేది, దానికోసమే ఈ వార్డు కమిటీస్ పెడుతున్నాం సార్. ఒక్కో డివిజన్లో 100 మంది ఉంటారు, మొత్తం 150 డివిజన్లు కాబట్టి 15,000 మంది ఉంటారు. అందులో మీలాంటి వాళ్ళే యాక్టివ్గా ఇన్వాల్వ్ చేస్తాం. 4 రకాల కమిటీస్ ఉంటాయి. సీనియర్ సిటిజన్స్ కమిటీ ఉంటుంది, యూత్ కమిటీ ఉంటుంది, మహిళా కమిటీ ఉంటుంది, ఎమినెంట్ సిటిజన్స్ కమిటీ ఉంటుంది. 4 గంటల్లో మీరు ఎక్కడ ఫిట్ అవుతే అక్కడ మేము డెఫినెట్గా ఇన్వాల్వ్ చేస్తాము. అది రాజకీయాలకు అతీతంగా చేస్తాము, ఎందుకంటే అల్టిమేట్గా కార్పొరేటర్ గారికి మా వారికి కూడా డెఫినెట్గా వారు కూడా వారి పనితీరు పట్ల కూడా చెక్ ఉండాలి, డెఫినెట్గా ఉండాలనేది నా అభిప్రాయం. కాబట్టి తప్పకుండా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తాం రామరాజ్ గారు. అదే ఎగ్జాక్ట్లీ డ్రింకింగ్ వాటర్ ఎస్పెషల్లీ యూ మేడ్ ఎ లాట్ ఆఫ్ చేంజెస్ అండి, లైక్ అన్కరెక్టెడ్ పవర్ సప్లై 4-5 ఏరియాస్ లైక్ నా ఫిజికల్లీ నేను చూస్తున్నా అంటే దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మీడియా బై దిస్ బీజేపీ ఆర్ హూ ఎవర్ రైట్. థ్యాంక్ యూ రామరాజ్ గారు. సార్ డోంట్ వరీ సార్. వెరీ వెరీ రీఅష్యూరింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్స్ అలా. బై. థ్యాంక్ యూ సార్. బై. హలో, శాస్త్రి గారా మాట్లాడేది? అవునండి. శాస్త్రి గారు నమస్కారం. నా పేరు కేటీఆర్ అండి. నేను ఈ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రిని, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని. సార్ నమస్కారం సార్. బాగున్నారండి? ఎస్ ఎస్ సార్. సార్, మీ మద్దతు కోసం, మీ ఆశీర్వాదం కోసం ఫోన్ చేశాను. ఎల్లుండి హైదరాబాద్ ఎన్నిక ఉంది. శాస్త్రి గారు, మీరు ఎక్కడ ఉంటారు, ఏ డివిజన్లో ఉంటారు? సార్ శ్రీనగర్ కాలనీ సార్. శ్రీనగర్ కాలనీ. సోమాజిగూడ డివిజన్లోకి వస్తుంది కదా?
సార్ ఇక్కడ మాది సీనియర్ కాలనీ సమాధి కూడా తెలిసింది. వనం సంగీత యాదవ్ గారు, వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ గారు మా అభ్యర్థి శాస్త్రి గారు. పోయిన 6 ఏళ్లలో చాలా మరి చక్కగా శాంతి భద్రతలు కానీ, కరెంటు కానీ, మంచినీళ్ళు కానీ, రహదారులు కానీ ఇవన్నీ కూడా చేసుకున్నాము. మరింత వేగంగా ముందుకు పోవాలి అన్నప్పుడు మీ మద్దతు, మీ తోడ్పాటు, మీ ఆశీర్వాదం కావాలి శాస్త్రి గారు. తప్పకుండా సార్, మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ మేము దగ్గర ఉండి అందరి చేత వేపించి మరీ గెలిపిస్తాం సార్. థ్యాంక్ యూ శాస్త్రి గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, నమస్కారం, థ్యాంక్స్. నమస్కారం సార్, థ్యాంక్ యూ. హలో, హలో, అమూల్య గారు అండి? అవునండి. అమూల్య గారు నమస్తే అమ్మా, నా పేరు కేటీఆర్, నేను మున్సిపల్ మినిస్టర్ని, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని. సో మై రిక్వెస్ట్ యూ ఇస్ ఐ థింక్ హైదరాబాద్ నీడ్స్ టు స్టెప్ అవుట్ అండ్ ఓట్. వాట్ డూ యూ డూ అమూల్య? ఐ వర్క్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, ఇప్పుడు హౌస్ వైఫ్. ఓకే, సో మై రిక్వెస్ట్ యూ ఇస్ ఐ థింక్ యువర్ ఓట్ ఇస్ వెరీ వెరీ ప్రెషియస్. ఐ థింక్ యూల్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ యువర్ ఫ్రాంచైజ్, యూల్ హ్యావ్ టు సపోర్ట్ ద పార్టీ యూ లైక్, which in this case you told me is TRS. Thank you very much for it, but please do vote, please do ensure that you step out and vote for the right candidate a day after tomorrow. Kodiga time iskoni daichesi baitiki vachi vote cheyandi. Okay, yeah, okay, yeah. But you are you going to vote for me day after? Of course. But voter ID card chusukuntara ippudu? Yeah, chusukuntara. So I'll call you again and check again. Okay, and one more thing I wanted to tell you, Andy. Yeah. It's in Dilshuk Nagar recently, ga with all the cyclones and all this happened, I think. Uh-huh. They were giving out money for flood relief people. Yes. Yeah, so appudu they I think vallu they didn't give it to everyone, you know, they're just writing it off in the record, but one of my friends, I mean, they lost everything anta munipindi and all, but they just kept postponing it 3 days 4 days, and you know, vala parents her daddy was not there, her mom his mom had to go stand in the line. Amulya, tell your friend, whoever that is, tell your friend that ninna KCR gar ninnane announce chesaru, we are restarting this on December 7th. 7th okay. December నాడు, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అభ్యంతర పెట్టడం వల్ల ఆగిపోయింది, బట్ 7th డిసెంబర్ వీఆర్ రీస్టార్టింగ్ ఇట్ అండ్ ప్లీజ్ ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు జస్ట్ సబ్మిట్ అ యునో అప్లికేషన్ ఆన్లైన్ అండ్ దాట్ వీల్ టేక్ ఇట్ అప్ 100%. ఇప్పుడు 6.5 లక్షల మందికి, 6,64,000 మందికి మనం ఈ రిలీఫ్ అందించగలిగాము. సో మిగతా వాళ్ళకి నిన్న కేసీఆర్ గారు స్పష్టంగా అనౌన్స్ చేశారు, ఇంకో 300-400 కోట్లైనా పర్వాలేదు, అందరికీ చేద్దాము అనే ఇంటెంట్తో ఉన్నాం, ఎందుకంటే లక్షల మంది నష్టపోయారు. సో ప్రభుత్వం కనీస బాధ్యత అది చేస్తాం, అందులో ఆ విషయంలో అనుమానం అక్కర్లేదు. So please ask your friend to apply. We'll certainly do it. Okay, and please also tell your friend. Yeah. Thank you, Amulya. Thank you so much. Yeah. Bye. Thank you. Thank you, Andy. Bye.